సో వీళ్ళందరి మ్యానుఫ్యాక్చరర్లు కూడా ఏవైనా సరే అవి అసలు అమలు పరచడానికి ఆమోదయోగ్యం అంటారా, అసలు ఎందుకు ఈ మ్యానుఫెస్టోలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఈ మ్యానుఫెస్టోలతో ప్రజల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఈ కన్ఫ్యూజన్ నుంచి ప్రజలు బయటపడతారా పడలేరా, ఒకవేళ నిజంగానే ఈ మ్యానుఫెస్టోలు నమ్మి ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తే ఇవన్నీ నిలబెడతారా వాళ్ళు? మీరు ప్యూర్గా ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని చెప్పండి. లా కమిషన్ 255 రాజ్యాంగ సభ ఎలక్షన్ సంస్కరణలు చేయమని చెప్తే ఇంతవరకు దాని మీద దృష్టి పెట్టలేదు. మేనిఫెస్టోలో చెప్పింది సాధ్యమవుతుందా లేదని లాస్ట్ ఎలక్షన్ కమిషన్ లేస్తే సాధ్యమవుతుంది, మా ఐడియా మాకుందని ఇచ్చారు. ఇప్పుడు హామీ కనుక అమలు చేయకపోతే వాళ్ళకి బదులుగా చేసి వాళ్ళ శిక్ష వేసి ఏర్పాటు చేయాలి. అంటే కాంట్రాక్ట్లో నుండి అన్ఫోర్సిన్ సర్కమ్స్టెన్సెస్ బై ద యాక్ట్ ఆఫ్ గాడ్ అని రాసి ఉంటుంది, అది మినహాయించండి. ఇప్పుడు మేము చేయలేము, తుఫాను ఉర్దూ వచ్చింది లేకపోతే ఇంకోటి వచ్చిందంటే అది వేరే సంగతి. మేనిఫెస్టోలు వాళ్ళకు ముందు సంతకం పెట్టి ఇది అమలు చేయకపోతే ఉరియాలంటారా? ఉరి అనేది ఉరేస్తే ఇంకెవరో మిగలండి మన దగ్గర, కొత్తన వస్తుంది. అందువలన వాళ్ళని అనర్హులుగా చేయాలి. సో రాజకీయాల్లో మరోసారి పోటీ చేయకుండా వాళ్ళని అనర్హత, వాళ్ళు కాదు అలా పార్టీలనే బహిష్కరించాలి. పార్టీ సుప్రీంకోర్టు తీసుకోవాలా, నిర్ణయం ప్రజలు తీసుకోవాలా? ప్రజలు కాదు, ప్రజలు తీసుకుంటాం అంటే ప్రజలు సుప్రీంకోర్టు పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రజలండి వీళ్ళు అంత తెలియదు, మర్మగర్భంగా చెప్తున్నారు సార్ ప్రతి ఒక్క విషయం. ప్రజలు కాదు కాదు కదా నిన్న సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోవాలి, ప్రజలనండి కులాలుగా మతాలుగా చిచ్చి ఏర్పాటు చేశారు. ఎస్, నా జాతి తెలుగు జాతి ఒక గొప్ప జాతి. పూర్వం ఢిల్లీ లేని సందర్భంలో మగధ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆంధ్రాన్ని వేసేద్దాం, ఆంధ్ర అంటే అన్య భాషలు నేర్పి ఆంధ్రంబురాధను చుసకిలించు ఆంధ్రుడా సావేందుకరణ కాలేజీ. ఎస్, ఆంధ్రుల చరిత్ర రాసింది సురం ప్రతాపరెడ్డి గారు, శ్రీమత్ ఆంధ్ర మహాభాగవతం రాసింది బమ్మిరపోతన్ గారు, వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతం నుంచి. మేము ఆంధ్రులను గొప్పగా చెప్పుకుంటాం అని దాశరథి గారు ఎన్నో కవితలు రాశాడు. అందుకని ఆంధ్ర అనే పదం వేరే విధంగా భావించద్దు, ఆంధ్ర తెలుగు తెలుగు ఉపమానంగా. ఈ గొప్ప జాతి నువ్వెవరే మమ్మల్ని చేయాలి, మేమే వస్తాం, నువ్వేంట్రా, మేము మీ నెట్టింటికి వస్తామని చెప్పి 2010 క్రితం ఆంధ్ర శాతవాహనులు బయలుదేరి మగధ సామ్రాజ్యాన్ని కొట్టేశారు. మగధ సామ్రాజ్యానికి పాటించారు ఇవాళ ఆంధ్ర జాతులు. జార్ఖండ్లో పల్లెపరుషులు పంటలు చేసుకుంటూ ఆంధ్ర ఎక్కడి నుంచి ఆంధ్ర వాళ్ళ గురించి పాడుకుంటూ ఉంటారు. గొప్ప చరిత్ర ఉన్న జాతి, పోరాటం చేసిన కత్తి పడితే కరవాలను పెడుతుంది పోరాటం చేసిన జాతి వాళ్ళ చేతకాని జాతిగా మిగిలిపోతుందంటే అనే ఆరోపణలు వస్తుంటే బాధ కలుగుతుంది. మీరు ఇప్పుడు ఏవైతే అడిగారు మేనిఫెస్టోని అమలుపరచని పార్టీలు ఎక్కడి నుంచి ఎక్కడదాకా చెప్పి వెళ్ళిపోతున్నారు బయటకు వెళ్ళిపోతామంటే నేను రాజకీయాలు చెప్పాను కదండి. మీరు మృదువుగా చెప్పిన సమాచారం ఉంటుంది సార్, ఆ సమాచారం నేను ఒకటే కోరుకుంటున్నాను, వీళ్ళకి శిక్ష పడాలి, ఎన్నికల సంస్కరణ చేయాలి. ఫస్ట్ మీ మేనిఫెస్టోలు మీకు భగవద్గీత బైబిల్ ఖురాను వాళ్ళ పార్టీ లేదంటే ఇంకోటం మీరు స్వీకరించండి, తప్పు చేస్తే మీరు శిక్ష వేసి తీరుతాం, పార్టీలకు అనర్హులుగా చేస్తామని చెప్పి శిక్ష పెట్టకుండా నాటకాలు ఆడుతూ ఉన్నారండి. మనమే ఇప్పుడు ప్రజలు అంటే మీకు చెప్పాను కదండి వాళ్ళకి ఆడుకుంటా ఉన్నారు ప్రజలతో. చాలామంది తైలాలు ఇచ్చేస్తున్నారుగా, తాయిలాలు ఇచ్చారు ఒక విధంగా, కులాలు మతాలు జిల్లాలు వర్గాలు పెడుతున్నారు. వీళ్ళు కొట్టుకు తెచ్చి ఆ రావణ కాష్టం సలికాగుతుంది జాగ్రత్తగా చూసుకుంటారు, ఎవడు బాగా సరిగా అయితే అధికారంలోకి వస్తారు.